మరి ఆ తర్వాత మా నాన్నగారు పనిచేసిన మాస్టర్ రామారావు గారు మన ప్రెసిడెంట్ విజయ్ గారు నాన్నగారు పెట్టారంటే మరి మన నికేష్ ఇంటర్మీడియట్లో 963 మార్కులు సంపాదించి నీట్లో ఎగ్జామ్లో 386 మార్కులతో మరియు 82.6% ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం మన కళాశాలకి గర్వకారణం. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ సాధించినందుకు మరి నికేష్ని చాలా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా నేను కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే అంతకుముందే ఆల్రెడీ మనం ఈ అబ్బాయికి నికేష్ మీకన్నా ముందు మరి మేము ఫెన్సింగ్లో రాజమండ్రిలో జరిగిన ఫెన్సింగ్లో నేషనల్ ఛాంపియన్షిప్లో అట్లాగే కాకినాడ జరిగిన ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఐదు కాకుండానే విద్యతో పాటు క్రీడల్లో కానీ ఎన్సీసీలో మంచి ప్రతిభ సాధించినందుకు చాలాసార్లు మనం అతన్ని అభినందించాం మన కమిటీ తరఫున మన తరఫున. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం పెట్టింది ఎందుకంటే మీరందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి. మేము ఎప్పుడు చెప్తుంటాం మా కాలేజీలో ఇక్కడ ఎంతో చదివిన విద్యార్థులు లక్షల మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వైస్ ఛాన్సలర్ జడ్జీలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంతో ఎక్కడ చూసినా కూడా మరి మన ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఇలాంటి అబ్బాయిని మేము ఈరోజు తీసుకొచ్చింది ఏంటంటే మీరందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి చక్కగా మేము కూడా చదువుకొని డాక్టర్ సీట్ కానీ ఇంజనీరింగ్ కానీ మంచి సీట్ సంపాదించుకొని ఇక్కడ స్టేజి మీద అబ్బాయిలాగా మన కంటి సభ్యులతో కూర్చోవాలి అనే కోరిక కలగాలి మీకు. మేము ప్రసార చెప్తుంటాం మన కాలేజీ యూనివర్సిటీలో మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నత పదవులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చీఫ్ గెస్ట్ కల్పిస్తాం. దేనికి మీరందరూ కూడా వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ మీకు ఒక మంచి లైఫ్లో టర్నింగ్ పాయింట్ మీ భవిష్యత్తుకి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక వ్యాయామం కానీ క్రీడలు అట్లాగే మంచి ఎక్సర్సైజు ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మరి ఎన్సీసీ ఎన్ని రోజు కూడా ఒక గంట కష్టపడాలి. అట్లాగే ఏంటంటే మీరు మరి అబ్బాయి అభినందిస్తూ అందరూ కూడా మరి
మరి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నేను కాలేజీ లైఫ్ అంటేనే ప్రతిరోజు విలువైంది. ఒకరోజు మిస్ అయినా కానీ ఒక గంట మిస్ అయినా జీవితంలో చాలా కోల్పోతాం. ఇదంతా పిల్లలు తెలుసుకోవాలి. ఏ ఒక గంట ఒక రోజు మిస్ అవ్వకుండా సరదాగా చదువుకోండి, సరదాగా ఆటలాడండి. ఏదైతే మీ తల్లిదండ్రుల కోరికలు కలలు నిజం చేయడానికి మీరందరూ కూడా ఆ కష్టపడి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకెళ్ళాలి. మీరు గొడవ చేయండి, బాగా ఆటలాడండి, కానీ చదువుకోవాలి. మీ గోల్ మర్చిపోవడం వీల్లేదు ఎప్పుడు కూడా. మేమందరం కూడా ఎస్ఎస్ఎం కాలేజీ చదువుకోవాలి అని ఒక కల ఉండేది చిన్నప్పుడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎస్ఎస్ఎం కాలేజీ కానీ ఎస్సీ కాలేజీ కానీ మరి విజయవాడ మెరిటల్ కాలేజీ కొన్ని కాలేజీలు ఉంటాయి, అక్కడ చదువుకుంటే మనం ఏ గోల్ అనుకున్నాం భోగించే ఒక గ్యారెంటీ. అదేవిధంగా మేము డాక్టర్ అనుకున్నాను, ఇక్కడ చేరడం వల్ల అవకాశం మాకు రావడం జరిగింది. మేము మెడికల్ కాలేజ్ చేరినప్పుడు మీరు ఏ కాలేజీ నుంచి వచ్చారు అడిగేవాడు. ఎస్ఎస్ఎం కాలేజ్ మనసులోపేట అంటే చాలా గొప్పగా ఉండేది. ఎస్ఎస్ఎం కాలేజ్ నుంచి ఈ మూడు కాలేజీలో ప్రతి సంవత్సరం 10 నుంచి 15 మంది వచ్చేవాడు. అంటే మూడు కాలేజీ నుంచే దాదాపు 60 మంది వచ్చేవాడు. సగతి వెళ్ళక పోయాయి. అంటే ఈ కాలేజీలో చేరేద్దామంటే డెఫినెట్గా ఈ కాలేజీలో చేరిన తర్వాత మళ్ళీ మనం మెడికల్ కాలేజీలో అడుగు పెడతామని ధైర్యం అనుకుంటేది. మరి ఎక్కడ అవకాశం కల్పించిన మాకు మరి కాలేజీ యాజమాన్యానికి, చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి ఇదంతా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆ రోజుల్లో మరి వెంటపడిన రోజుల్లో పల్నాడు జిల్లా ఇది అటువంటి ప్రాంతం నుంచి వాళ్ళ పల్నాడు జిల్లా నుంచి ఈ పిల్లవాడు రావడం జరిగింది. పల్నాడు అబ్బాయి గొప్పచర్ల గొప్పచర్ల గ్రామం అన్నమాట, కారంపూర్ పక్కనే. అంటే పల్నాడు జిల్లాలో ఎవరైనా కానీ స్టూడెంట్స్ ఒక గోల్ పెట్టుకుంటారు డెఫినెట్గా, స్పోర్ట్స్లో ముందుకెళ్దామా, స్పోర్ట్స్లో బాగా నేను ఆడి ఎస్ఐ అవుదామా, సిఐ అవుదామని ఆలోచనతో అందరూ కూడా వాళ్ళ ట్రైనింగ్ తీసుకుంటారు. అంటే తల్లిదండ్రులు మనకి కాలేజీ పంపించినప్పుడు బాగా చదువుకోవాలి. మనం తల్లిదండ్రులకి అయితే తెలియదు పాపం రైతు పెట్టడం రైతు పోవాలి. మేమైతే రైతు కుటుంబం నుంచి రావడం జరిగింది, చదువుకున్నాం ఇక్కడ. మమ్మల్ని చదవమని చెప్పేవాడు కాదు, మీరేం చేస్తారు తెలియదు వాళ్ళకి. మేము కూడా పొద్దున్న లేస్తే పొలం పోయేవాడు, పొలం పని చేసేవాడు, కాలేజీకి వెళ్ళేవాడు, వాళ్ళనే చదువుకునేవాడు. కానీ మీకైతే వాళ్ళకి ఒక అవకాశం రావడం జరిగింది. ఆస్తున్నాయి ఇక్కడ చదువుకోవడానికి మంచి కాలేజీ ఉంది, అన్ని విధాలు మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాగా చదువుకోవాలి. ఇటు అటువంటి అవకాశాన్ని ముందు పుచ్చుకొని ఒక చక్కటి చిరంజీవి గారికి చిరంజీవి మిగిలేశారు. ఒక మంచి అవకాశం వచ్చింది, దాన్ని నిలబెట్టుకున్నాడు. మరి వాళ్ళ గొప్ప ఎంపీసీ రావడం చాలా కష్టమైన విషయం, నిజంగా చాలా అదృష్టం. వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న పుణ్యఫలం వల్ల పిల్లలిద్దరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. పెద్ద అబ్బాయి కూడా మరి వైజాగ్లో ఎంపీసీ చదువుతున్నాడు, మరి చిన్న అబ్బాయి కూడా వాళ్ళ ఎంపీసీ రావడం జరిగింది. అదేవిధంగా మీలో కూడా ఇక్కడ కూర్చున్న పిల్లలు చాలామంది కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు ఉంటారు, ఐఏఎస్ అయ్యేవాళ్ళు ఉన్నారు, మీలో ఐపీఎస్ అయ్యేవాళ్ళు ఉన్నారు. మీరు తలుచుకుంటే సాధ్యం కానీ ఏది లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వ్యాపారం చేస్తే మన విజయ్ కుమార్ గారు, శారదా గుప్తా గారు లాంటి ఉంటారు, గొప్ప గొప్ప వ్యాపారాలు అవుతారు. అంటే చదువు అనేది ఉద్యోగం కాదు, వ్యాపారం చేసుకోవచ్చు, విదేశాలకు వెళ్ళచ్చు. ఈ విధంగా మనం ముందుకెళ్తూ ఉండాలి. ఏదైనా మన తల్లిదండ్రులు అందరూ కూడా తల్లిదండ్రులకు ఆస్తి ఏదో ఉందంటే పిల్లలు, మనం పిల్లలే మన ఆస్తి. పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి మంచి స్థానాల్లో వాళ్ళు పైకి వెళ్ళాలని ఆశిస్తుంటాము. అదేవిధంగా మన కాలేజీ ప్రిన్సిపాల్స్ కానీ లెక్చరర్స్ కానీ యాజమాన్యం కానీ మా కాలేజీ పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి మంచి ఉద్యోగాలు కావాలి, ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీరింగ్ దాఖలు కావాలని కోరికలు వాళ్ళకు ఉంటాయి. తప్పనిసరిగా మరి పెద్దలందరూ కూడా మమ్మల్ని జీవిస్తారు కాబట్టి మంచి మంచి మీకు అవకాశాలు రాబోయే రోజులు వస్తాయి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారిని చాలా లైక్ మరలా ఇదే స్టేజ్ లో తమ మీదుగా తమ చేతుల మీదుగా
తీసుకోవడానికి విద్యార్థులు ఉన్నా సార్ మంచి ర్యాంక్స్ సాధిస్తారు. ఇప్పుడు మన కళాశాల కమిటీ సభ్యులు తర్వాతి వెంకటేశ్ ఉత్తర పొరండి. థ్యాంక్ యూ సార్. ఒక్క 10,000 రూపాయలు తీసుకున్నాం సార్. రెండవ సంవత్సరం ఫ్రీ కోచింగ్ అతి తక్కువ సీటు రావడం అనేది చదువు ఒక్కటే ప్రధానంగా రాలేదండి. అతనికి ఎన్సీసీ ఆఫీసర్ శ్రీ రాజు గారు చాలా హెల్ప్ చేశారు. తర్వాత ట్రైనింగ్ తీసినటువంటి ఫెన్సింగ్లో కూడా నన్ను మన కళాశాల పీడి గారు డాక్టర్ వై మసూదన్ రావు గారు చాలా హెల్ప్ చేశారు. ఇక ఈరోజు ప్రధాన ఘట్టం చిరంజీవి ఇంగ్లీష్ పడికి ప్లే స్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ పి శ్రీనివాస రావు గారిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈ ఏర్పాటు అవును వీళ్ళు వీడియోలో తీసుకోవచ్చు మేడం. అసలు అయితే వీడియోలో తీసుకోవచ్చు అనుకుంటా ఫొటోస్.